జై బోలో జై బోలో, హుజరాబాద్కు జై బోలో, ప్రచారాలకు జై బోలో, మీటింగులకు జై బోలో, జై బో. పాటలు కాదు, కావాల్సింది వార్తలు. పద్మ, కొన్ని రోజుల దాకా నువ్వు శంద్రబో యాడున్నావు, శంద్రబో యాడికొత్తున్నావు అని పిలవకుంటే మాంచుకుంటది ఎందుకు? చెవులు పనిచేయకుండా పోయినాయా ఏంది? అరే, నా చెవులు వినిపించకపోయే ముచ్చట కాదు, నాకు మీటింగ్ల లీడర్ల ముచ్చట్లే వినిపించాలి. నీ పిరుపులు కాదు, నేను హుజరాబాద్కు పోతున్నానిగా. లీడర్లకు నా తోటి పానివాడింది. పొద్దుగా ఈ పార్టీ మీటింగ్లు ఉంటా, పాకటి లే పార్టీ మీటింగ్లు ఉంటాయి, నాకు పైసలే పైసలే. పద్మ, పార్టీ మీటింగ్లకు నువ్వు ఎందుకు పోతావు? హుజురాబాద్ లో లేరా? అయ్యో, మీటింగ్లకి ఎంత మంది అయినా సారిపోరే తల్లి, ఊళ్ళు ఎవరు కాయకీలకి గిట్లా పోతలేరంట, అంత మీటింగ్లకే పోతున్నారు అంట. ఎరికేనా నీకు? పైసలు వచ్చే పని నోదులు పెట్టుకుని లీడర్లు పెట్టే మీటింగ్లకు పోతారా? కాయకీలకి అంటే ఎక్కువ పైసలు ఇస్తున్నారంట పార్టీ మీటింగ్ పోతే, అదిగా పబ్లిక్ అంత మీటింగ్లకే పోతున్నారు. యోసం పనులు వదిలి పెట్టి పోతే ఎట్లా చెప్పు? అబ్బా, పానికి పోతే పొద్దంత కష్టం చేయాలి నే తల్లి. అదే మంచిగా మీటింగ్ పోతే ఇక కుర్చీలో కూర్చోవచ్చు, కాలు మీద కాలు వేసుకొని లీడర్ల ముచ్చట్లు వినొచ్చు, గమన రావచ్చు. మీటింగ్ పోతే పక్క ఇస్తారన్న గ్యారంటీ లేదు, అదే రైతు అయితే పక్క ఇస్తాడు కదా. అరే, కూలికి పోతే 300 దొరకొచ్చు, అదే మంచిగా మీటింగ్ పోతే 500 భోగి ఉంటది, పూటెల్లుద్ది కూలి గిడుతుంది. అయినా సరే, ఆడికి మాత్రం పోయేది లేదు, మంచిగుండదు చెప్తున్నా. ఎందుకు? నువ్వు ఇస్తావా? నువ్వు ఇస్తావా చెప్పు. రోజు 1000 రూపాయలు ఇవ్వాలి, ఈయనే ఉంటా మరి. 1000 రూపాయలు నేను ఎందుకు ఇస్తా? మరి అలా పొద్దుగాలి ఒక పార్టీ మీటింగ్, పొద్దుమీకి ఒక పార్టీ మీటింగ్, రెండు మీటింగ్ లేకపోతే 1000 రూపాయలు అన్నట్టే కదా. అంటే ఏంది, పైసలు తీసుకొని మీటింగ్ పోతావా? వచ్చి ఓటుకు పైసలు తీసుకుంటే తప్పు గాని, మీటింగ్ పైసలు తీసుకుంటే ఇట్లా తప్ప అనే పద్మ. ఇప్పుడు కలుపులు తీసే పని బగ్గుంటది, అంతా ఇటే పోతే రైతుల పరిస్థితి ఏంది? ఓ, నెత్తులు పట్టుకొని కూర్చుంటున్నారు అంట నేతాలి. కూలీలు దొరకక 10 మంది చేసే పని ఇద్దరు చేస్తున్నారంట, ఎలక్షన్ టైం, మరి ఏం చేస్తాం? మరి నువ్వు ఏం చేస్తావు? హుజురాబాద్ లో మందే లేరా? అయ్యో, సరిపోతలేరా అంటనే పాట వెనక మంది మార్బలం ఉంటేనే ఏ మంది అంత ఇటే ఉన్నారు, ఇటే వాటి గుద్దాలి అనుకోరా? మందిని చూసి కాదు, నిలబడ్డ మనిషిని చూసి వేస్తారు పని చేస్తాడా చెయ్యడా అని. పోసిన పిచ్చి పాదు మా పాని ఎవరికి కావాలి? పైసలు ఎవ్వరు ఎక్కిస్తే అటే. ఈమె హుజురాబాద్ మనిషి కాదు అని ఎవ్వరు విలువరు ఊకోయిగా. ఈమె హుజురాబాద్ కాదా అన్నది కాదే పద్మ, మీటింగ్ లో మంది కావాలి. పక్క ఊర్లోనైనా సరే ట్రాక్టర్లు ఎక్కించుకొని పోతున్నారంట. కేటీఆర్ సార్ పట్నంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వంచిండు, ఆడికి పోయి ఏమైనా ముచ్చట తెస్తావంటే ఏమో ఈడు కురుకుతున్నావు. అయ్యో, చూసుకొని మురువా పాటుకొని ఏడవయ్యగా, నాకేం సుఖం వచ్చేది నదా ఇచ్చేది నదా, ఇచ్చినప్పుడే తీసుకుంటానమ్మా. ఇప్పుడైతే చలో హుజరాబాద్, జై బోలో జై బోలో హుజరాబాద్కు జై బోలో.